దేవుడికి మొక్కురి ఊదుడు ఊదుడుగా తిరుగుతావు స్వామి అనరు ఈరోజు జీవన్ రెడ్డి గారికి కరోనా సోకి రెండు మూడు రోజుల లోపలనే తగ్గినందుకు మా యూత్ కాంగ్రెస్ అధ్వర్యం లోపల 101 కొబ్బరికాయ కొట్టాలని చెప్పి మొక్కుకున్నందుకు ఈరోజు అయ్యప్ప గుడి లోపల యూత్ కాంగ్రెస్ అధ్వర్యం లోపల 101 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. అయ్యప్ప జీవన్ రెడ్డి గారికి అయ్యప్ప అనే కరుణాన్ని జీవన్ రెడ్డి గారికి తగిలిన కరుణను అయ్యప్ప స్వామి త్వరలో తగ్గించినందుకు అయ్యప్ప కృపకు అందరం పాత్రలు కావాలని చెప్పి మనం చేసుకుంటూ ఇవ్వనటువంటి సోదరుడు రఘువీర్ గౌడ్ గారు అదేవిధంగా కచ్చు హరీష్ గారి నాయకత్వంలో మన ప్రియతమ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారికి మన కరోనా సోకిన సందర్భంలో వారు కోలుకున్నటువంటి సందర్భంలో మన అయ్యప్ప స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టడం కొట్టి మొక్కు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఆ అయ్యప్ప స్వామి కరోనా కటాక్షాలు జీవనన్న గారి కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వేడుకుంటా ఉన్నాను. అంతేకాకుండా గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఒక సంరక్షకునిగా ఈ ప్రజలకు సంరక్షకునిగా కాంగ్రెస్ పార్టీకి సంరక్షకునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక సంరక్షకునిగా పనిచేసినటువంటి అన్న జీవనన్న గారికి వయసులో నేను చిన్నవైనప్పటికీ కూడా వారు ఆ నిండు ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వేడుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మా సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. కొన్ని రోజుల క్రితం మన గౌరవ ఎమ్మెల్సీ జీవనన్న గారు కరోనా బారిన పడి కొంత అస్వస్థతకు గురైన సందర్భంలో మేము ఆ రోజే దేవుని దగ్గరికి వచ్చి మా సార్ని తొందరలో త్వరగా కోలుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సార్ మళ్ళీ జనక్షేత్రంలోకి తొందరగా రావాలని చెప్పి మేము అయ్యప్పకు ఆ రోజే 108 కొబ్బరికాయలు మొక్కు చెల్లిస్తాము అని చెప్పి దేవునికి మొక్కుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే జీవనన్న గారు ఆ దేవుని ఆశీస్సులతో మరియు జగిత్యాల జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో తొందరలోనే కోలుకొని మళ్ళీ అన్నగారు మా మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. కాబట్టి మేము మొక్కున్న మొక్కును తీర్చుకోవడానికి ఈరోజు మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, ఎన్ఎస్వి మిత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి వచ్చి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన జీవనన్న గారిపై ఆ అయ్యప్ప కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జీవనన్న గారు కరోనా బారిన పడ్డ సందర్భంలో తొందరగా కోలుకోవాలని చెప్పేసి అన్న రఘువీర్ గౌడ్ గారు 108 కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి అని ఆ రోజే మొక్కుకున్నారు. ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. అన్న కచ్చు హరీష్ గారు కూడా వెమ్మలవాడ వాస్తవంగా పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు. వర్షాలు పడి ఆ కారణాల చేత 2-3 రోజులు ఎడతెరిపిలేని వర్షాల కారణంగా అదొకటి వాయిదా పడ్డది. ఈ విధంగా అందరం కలిసి మొక్కు తీర్చుకోవడానికని అయ్యప్ప స్వామి గుడికి వచ్చినాం. జీవనన్న గారు ఇలాగ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సేవలో తరించుకోవాలని చెప్పి కోరుకుంటూ అయ్యప్ప దీవెనలు అన్నగారి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన జగిత్యాల జీవన సత్యంస్థుల్లో రఘువీర్ గౌడు, హరీష్ మీరు పెద్దలు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న గారు కరోనా బారిన పడ్డప్పుడు ఒక అయ్యప్ప దేవాలయకు వచ్చి వారు తొందరగా కోలుకోవాలని చెప్పని మొక్కి ఆ ఒక మొక్కును తీసుకోవడానికి రోజున ప్రోగ్రాం చేసుకుంటున్నాం. అలాగే వారు వేమనాడ కూడా పాదయాత్ర ప్రోగ్రాం ఉండే కానీ అప్పుడే సారు డిశ్చార్జ్ అవుతుంది తెలిసి వారు కాలేదు. ఇంకా ఇకనన్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి 18 సంవత్సరం నిన్న వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికి వ్యాక్సిన్ స్టార్ట్ అది లేదు. ఇది చూసుకోవడం మరి రాష్ట్రం కానీ దేశాన్ని ఎక్కడ దారిస్తుందో తెలియడం లేదు. దయచేసి ఇప్పటికైనా అని వీడు దొంగడు వాడు దొంగడు వాడు దొంగడు వీడాడు వీడు చిన్న దొంగ కేసీఆర్ పెద్ద వాడు ఈ దొంగ వాడు ఒవన్ కోళ్ళు ఓడ్చుకున్నారు మొత్తం దేశాన్ని రాష్ట్ర సర్వాస చేశారు. ఒకరు పెట్రోల్ చూడండి, డీజిల్ చూడండి, గ్యాస్ సిలిండర్ చూడండి. ఆనాడు పెద్ద స్వర్గీయ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పెంచితే మన రాష్ట్రంలో పెంచిన డబ్బులు ఎత్తుంటే రాష్ట్రం భరించి మన రాష్ట్రం సప్లై చేయడం జరిగింది.